అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు. దారుణమైనటువంటి పరిస్థితి అంటే, యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పి హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నల్లో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ప్రతినిత్యం 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్నదానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది, ఏదో ఒక విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి పొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ తొక్కించుకుంటూ పోవడానికి సిద్ధపడి కొన్ని ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి. వీళ్ళు ఆ ట్రక్కులు తీసుకుని వెళ్ళలేక అవి ఇసుకలు కూరుకుపోవడంతో బలవంతంగా ఇంజన్లు తీసుకెళ్ళిపోయి ఆ ట్రక్కులను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత యథేచ్ఛగా సోమిరెడ్డి కనుసన్నల్లో ఈరోజు ఈ జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. విధిలేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వీటిని పట్టుకుంటారా లేదా అని చెప్పి అక్కడే కూర్చుంటే 10 గంటలకి ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి వాటిని ఆ 2 ట్రక్కులను మాత్రమే, మిగతా ఇవి ఎంతమంది వచ్చారు, ఎవరు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఇంజన్లు ఎక్కడికి వెళ్ళాయి ఏమీ విచారించకుండా వేరే ఇంజన్లు ఒకటి తీసుకొచ్చి మొక్కుబడిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు. ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అక్కడ ఇరువురికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. మేము సోమిరెడ్డి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ కొడుకుతో మాట్లాడమన్నాడు, వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాం, మాకు నెలకి 18 లక్షల లెక్కన బేరం కుదిరింది, కాబట్టి మేము రోజుకి 50 నుంచి 60 ట్రిప్పులు తోలుకుంటున్నాం, తోలుకునేది తోలుకునేదే, ఎవరన్నా అడ్డొస్తారో చూస్తామని చెప్పి మరొక అడుగు ముందుకేసి మీరు ఎవరన్నా మాకు అడ్డుపడితే హత్యాయత్నం కేసు నమోదు చేయించి రిమాండ్కి పంపిస్తాము. బెదిరింపు కూడా ఏంటంటే హత్యాయత్నం కేసు నమోదు చేయించి మీ మీద మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, మా జోలికి వస్తాను అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. నేను తెలియజేసేది, ఇసుక రీచ్లకు అనుమతి లేదు, ఇసుక పాలసీ లేదు, యథేచ్ఛగా ఇసుక సంబంధించినటువంటి తరలిస్తూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ఇసుక తరలి వెళ్ళిపోతుంటే జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నట్టు, మైనింగ్ శాఖ అధికారులు ఏమి చేస్తున్నట్టు. అందుకనే రాత్రి ఈ సంఘటన పాపం వాళ్ళు చెప్పిన వెంటనే మేము వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే మా మీద దౌర్జన్యానికి దిగి చివరికి మమ్మల్ని తొక్కించడానికి ప్రయత్నం చేశారని చెప్పిన తర్వాత ఈ ఫోటోలు, వీడియోలు, విజువల్స్ తీసి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది, జిల్లా ఎస్పీ గారికి పంపించడం జరిగింది, సభకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీకి పెట్టడం జరిగింది, రెవెన్యూ విభాగానికి, రెవెన్యూ సిబ్బందికి పెట్టడం జరిగింది. అంటే